అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డాక్టర్ గారు, బహిష్లో రక్తస్రావం విషతుల్యమా? ఏ మాత్రం కదండి. అరే బహిష్ రక్తం మామూలు రక్తం అండి. మన రక్తనాలు ఇప్పుడు చేయలే తీగిందనుకోండి, రక్తం కారుతుంది కదా. ఆ కాదే బయటకు వచ్చే రక్తం విషం విషం అయిపోతుందా? అవదు. ఆడంగానే గర్భాశయంలో ఆకున్న ఎండోమెట్రియంకి రక్తనాళాల ద్వారా రక్తం అందుతుంది, ఎండోమెట్రియం పెరగాలి. కానీ బహిష్ సమయంలో ఏంటి, అది ఎప్పుడు పెరుగుతుంది? గర్భం వస్తే అప్పుడు ఎండోమెట్రియం పొర ఉబ్బుతుంది, దానికి రక్తం బాగా ఎక్కువ సప్లై అవుతుంది. నిజానికి అది అది ఆ గర్భ నిలవడానికి తోడ్పడుతుంది. గర్భాశయంలో కూడా అక్కడ ఏర్పడిన పొర కేవలం ఆ నెల వరకే పరిమితం, దాని కెపాసిటీ ఆ నెల వరకే. అంచేత ఎప్పుడైతే నెల అయిపోయిందో దాంతో ఏమవుతుంది, అది ఊడిపోతుంది. గర్భం రాలే కదా, ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడు ఆ పొరకి రక్తం సరఫరా చేస్తుండే రక్తనాళాలు అక్కడికి కట్ అయిపోతాయి. కట్టేకల్లా ఒక పూర్తిగా మళ్ళీ అవి అంటుకుపోవడానికి, కారకుండా అంటుకుపోవడానికి ఒక టైం తీసుకుని, ఎంత 3 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు, అంతే. ఇది వచ్చేది ఏ రక్తం, మనకి శరీరం అంతా ఏ రక్తం అయితే బ్రెయిన్ సప్లై అవుతుందో, ఏ రక్తం అయితే హార్ట్ సప్లై చేస్తుందో, ఏ రక్తం అయితే ఊపిరి సప్లై చేస్తుందో, ఏదైతే శరీరం కండరాలకి అన్నింటికి సప్లై చేస్తుందో, అదే రక్తము గర్భాశయంలో కూడా వస్తుంది. ఇంకా చెడు అది విషతుల్యంలో అవుతుందండి. ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? ఇక మెన్సెస్లో వచ్చేది కనుక విషతుల్యం, నోను అది కారుతుంది అక్కడ, అలా కారు బయటకు వస్తుంది అంతే. అంతవరకు ఆ పొరలు సప్లై చేసిన రక్తం ఆ పొరలు ఊడిపోవద్దు, అది కట్ ఆఫ్ అయిపోయింది కనుక అక్కడ రక్తం అవుతుంది. అవి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు చేయి తెగింది అనుకోండి, కొద్దిసేపే కడుతుంది, కొద్దిసేపు బ్లాక్ 5 నిమిషాలు అయిపోతుంది, 5 to 10 మినిట్స్ కారదు. పెద్ద రక్తనాళాలు వేరే విషయం, చిన్న రక్తనాళాలని అయిపోతాయి. అదే ఇక్కడ కూడా అంతే. మీరు ఏం చెప్పినా సరే మీరు చేయి కట్టి వేలు కట్టేయండి, కొద్ది రక్తం కడుతుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు ఊడ్కోండి, కారదు అయిపోతుంది. ఆటోమేటిక్గా అక్కడ ప్లేట్లెట్స్ అంతా వచ్చేస్తాయి, అది బ్లాక్ చేసేస్తుంది. ఇంకా అంచేత అదేం కాదు, అంచేత దాని భవిష్య సమయంలో వచ్చే రక్తం ఏ మాత్రం కూడా విషప్రాయం కాదు, చెడు కాదు, ఆ చెడు రక్తం కాదు, మంచి రక్తమే అది. ఏమో